నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్ న్యూస్. నేను మీ జర్నలిస్ట్ నవత. ఎమర్జెన్సీ విధించిన తీరు ఓ బూటకమా? నియంత నిర్ణయం దేశానికి శాపంగా మారిందా? అంతర్గత కల్లోలం సాయుధ పోరాటమైందా? తన ఎన్నికలు చెల్లనందుకు ఎమర్జెన్సీనా? ఇదే దేశ ప్రజాస్వామ్య పతనానికి నాంది పలికిందా? నిరంకుశానికి బుద్ధి చెప్పిన దేశ ప్రజలు ప్రజాస్వామ్య పటిష్టతను కాపాడుకుంటున్నామా? ఇండియాకు ఎమర్జెన్సీ విధించిన తీరు, దానికి దోహదపడిన కారణాలు 48 ఏళ్లుగా ప్రజాస్వామ్యంలో చెరగని ముద్ర వేశాయి. 1975 జూన్ 25న అప్పటి రాష్ట్రపతి ఈ ఎమర్జెన్సీ ప్రకటనపై సంతకం చేయడంతో ఆధునిక భారత చరిత్రలో చీకటి అధ్యాయం ప్రారంభమైంది. ప్రజల స్వేచ్ఛను, ప్రాథమిక హక్కులను తొక్కేసినప్పుడు, భారత ప్రజాస్వామ్య పునాదిపై నిరంకుశ దాడి జరిగినప్పుడు ప్రజలంతా ఒక్కటై తిరుగుబాటు చేశారు. అంతర్గత కల్లోలాల ద్వారా భారతదేశ భద్రతకు ముప్పు ఏర్పడిందనే కారణంతో రాజ్యాంగంలోని 352 అధికరణతో ఎమర్జెన్సీ విధించారు. రాజ్యాంగ ప్రకారం కేబినెట్ సిఫారసుతో మాత్రమే రాష్ట్రపతి ఎమర్జెన్సీని ప్రకటించాల్సి ఉండగా, నాటి ప్రధాని ఇందిరాగాంధీ కేబినెట్ను కూడా సంప్రదించకుండా ఎమర్జెన్సీ విధించాల్సిందిగా రాష్ట్రపతికి ఒక లేఖ ద్వారా సిఫారసు చేశారు. మరుసటి రోజు మాత్రమే గత్యంతరం లేని పరిస్థితుల్లో కేబినెట్ ఆ నిర్ణయాన్ని ఆమోదించి దేశంలో అంతర్గత కల్లోలాల ద్వారా దేశ భద్రతకు తీవ్ర ముప్పు పొంచి ఉందనే సమాచారంతో ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇది తర్వాత కాలంలో ఎలా మార్పు చెందిందంటే, దేశంలో విదేశీ దాడులు లేదా సాయుధ తిరుగుబాట్లు జరిగినప్పుడు మాత్రమే రాష్ట్రపతి ఎమర్జెన్సీని విధించవచ్చు అని తాను తీసుకున్న నిర్ణయాన్ని దేశానికి, కేబినెట్కి ఆపాదించి నెగ్గారు ఇందిరాగాంధీ. అంతర్గత కల్లోలం అన్న పదాన్ని తొలగించి సాయుధ తిరుగుబాటు అన్న పదాన్ని చేర్చారు. రాష్ట్రపతి దాన్ని తప్పనిసరిగా ఆమోదించేలా నిబంధనలు మార్చారు. గుజరాత్లో నవ నిర్మాణ్ ఆందోళనగా పేరొందిన అవినీతి వ్యతిరేక ఉద్యమం పీక్ స్టేజ్కి చేరింది. దీనిపై ప్రజా వ్యతిరేకత పెరగకుండా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తప్పుడు సలహాలతో ఎమర్జెన్సీని విధించినట్లు తెలుస్తోంది. చివరికి ఇది గుజరాత్ గవర్నమెంట్ కూలడానికి కారణమైంది. సేమ్ టైంలో బీహార్లో అవినీతి పాలనకు వ్యతిరేకంగా విద్యార్థి ఉద్యమం తీవ్రతరమైంది. దేశంలో మిగతా చోట్ల కూడా ప్రజలు అధిక ధరలు, అవినీతికి వ్యతిరేకంగా నిరసన తెలపడం మొదలైంది. అవినీతి వ్యతిరేక ఉద్యమానికి సారథ్యం వహిస్తున్న సీనియర్ సోషలిస్ట్ నేత జయప్రకాష్ నారాయణ్ సంపూర్ణ క్రాంతి పిలుపుకు దేశ ప్రజలంతా తమ శాంతియుత నిరసనల ద్వారా స్పందించారు. జేపీ వారికి ఉద్యమ సారథిగా మారారు. తర్వాతి కాలంలో ఇది ఎలా పరిణమించిందంటే, ఏ చిన్న అసంతృప్తికైనా నిరసన, ఆందోళన చేపట్టేంత స్వేచ్ఛనిచ్చింది. ఇలా ఉద్యమాలు, ఆందోళనలు పెరుగుతున్న క్రమంలో ప్రజా గొంతుకలను తొక్కేయడానికి ఇందిరాగాంధీ తీసుకున్న నిర్ణయమే ఎమర్జెన్సీ. ఎమర్జెన్సీ విధించడానికి 15 రోజుల ముందు అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగమోహన్ లాల్ సిన్హా ఇందిరాగాంధీ ఎన్నికల అక్రమాలకు పాల్పడిందని, దానివల్ల ఆమె ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చారు. 6 ఏళ్లపాటు ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా నిషేధం విధించారు. అయితే సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేసేందుకు ఆయన ఆమెకు 20 రోజుల సమయమిచ్చారు. ఈ తీర్పు నేపథ్యంలోనే తన పదవికి రాజీనామా చేయవలసిందిగా ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఇందిరాగాంధీ అప్పీల్పై స్పందించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృష్ణయ్యర్ అలహాబాద్ హైకోర్టు తీర్పై షరతులతో కూడిన స్టేని మంజూరు చేశారు. అయితే ఎంపీగా ఇందిరాగాంధీ పార్లమెంటు చర్చల్లో పాల్గొనడం కానీ, ఓటు వేయడం కానీ చేయకూడదని ఆయన ఆంక్షలు విధించారు. అనంతరం ఈ కేసు విచారణను విస్తృత ధర్మాసనానికి అప్పగించారు. మరుసటి రోజు రామ్లీలా మైదానంలో జేపీ ఒక బ్రహ్మాండమైన బహిరంగ సభను నిర్వహించి ఇందిరాగాంధీ రాజీనామాను డిమాండ్ చేశారు. దీంతో దేశంలో శాంతి భద్రతల పరిస్థితి సవ్యంగా ఉన్నప్పటికీ అంతర్గత కల్లోలాల పేరుతో జూన్ 25 రాత్రి ఎమర్జెన్సీని విధించారు. అర్ధరాత్రి పూట జరిగిన దాడుల్లో జేపీ, మొరార్జీ దేశాయ్, వాజ్పేయి, అద్వానీ, మధుదండేవత్, రామకృష్ణ హెగ్దే, చంద్రశేఖర్, చరణ్ సింగ్, నానాజీ దేశ్ముఖ్, దేవగౌడ, నితీష్ కుమార్లతో పాటు అనేక మంది ఉన్నత స్థాయి నేతలను, పలువురు ఆర్ఎస్ఎస్ నేతలను ఎలాంటి కారణాలు చూపకుండా అరెస్టు చేశారు. వేలాది మందిని నిరంకుశమైన అంతర్గత భద్రతా చట్టం కింద, భారత రక్షణ నిబంధనల క్రింద అరెస్టు చేశారు. ప్రాథమిక హక్కులను రద్దు చేయడం,
న్యాయ వ్యవస్థను ఉల్లంఘించడం, పలు సంస్థలను నిషేధించడం, బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరపడం, వేలాది మందిని నిర్బంధించి చిత్రహింసల పాలు చేయడం, ఇలా మొదలుకొని అసాధారణమైన పరిణామాల గురించి తెలుసుకొని మొత్తం ప్రపంచం దిగ్భ్రాంతి చెంది పౌర ప్రజాస్వామ్య సమాజపు అత్యంత న్యాయపూరితమైన హక్కులకు తీవ్ర విఘాతం కలిగింది. ఎటువంటి నిరసనలను, ర్యాలీలను అనుమతించలేదు. దేశమంతటా అన్ని వర్గాలలో భయాందోళనలు నెలకొన్నాయి. ఎటువంటి ఆరోపణ లేకుండా తమను నిర్బంధిస్తారన్న భయంతో ఎవ్వరూ ప్రభుత్వాన్ని విమర్శించలేకపోయారు. ప్రజాస్వామ్యం వర్ధిల్లడానికి ప్రధాన అంగంగా తోడ్పడే పత్రికా స్వతంత్రాన్ని సెన్సర్షిప్ విధించడం ద్వారా పూర్తిగా తొక్కిపెట్టారు. చాలామంది జర్నలిస్టులు వ్యతిరేకించినా మీడియా అత్యధిక భాగం సెన్సర్ నిబంధనలకు లొంగిపోయింది. నిర్భయంగా వ్యవహరించిన రామ్నాథ్ గోయంకే, ఇండియన్ ఎక్స్ప్రెస్, స్టేట్స్మ్యాన్, మెయిన్ స్ట్రీమ్ వంటి కొన్ని పత్రికలు మాత్రమే ఈ పరిస్థితిని బలంగా ఎదుర్కొన్నాయి. స్నేహపూర్వకంగా వ్యవహరించే పత్రికలకే ప్రకటనలు వచ్చాయి. వ్యతిరేకంగా, తటస్థంగా వ్యవహరించే పత్రికలను గుర్తించి వాటికి ప్రకటనలను నిలిపివేసింది. ఆకాశవాణి, ఫిలిం డివిజన్లను మిస్గైడ్ చేశారు. ప్రజాస్వామ్యం గొంతు నొక్కడానికి నియంతృత్వ హయాం చేసిన అన్ని ప్రయత్నాలను ప్రజలు ఎదిరించి ఒక అలలా ఎగిసి 1977 సాధారణ ఎన్నికల్లో జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. మొరార్జీ దేశాయ్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. ఎమర్జెన్సీ హయాంలో జరిగిన అత్యాచారాలపై విచారణ జరిపించేందుకు నియమించిన షా కమిషన్ ఎమర్జెన్సీ విధించడానికి ఎలాంటి కారణాలు లేవని తేల్చి చెప్పింది. శాంతి భద్రతల సంక్షోభం ఏర్పడిందన్న వాదన బూటకమైనదిగా కమిషన్ స్పష్టం చేసింది. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, భారత ప్రజలు శాంతి కామకులైనప్పటికీ నియంతృత్వాన్ని ఏ నాటికి సహించలేరనేది ఎమర్జెన్సీ నేర్పిన ముఖ్యమైన గుణపాఠంగా తెలుస్తోంది. ప్రజలు శాంతియుతంగా ఒక నియంతృత్వ పాలనకు బుద్ధి చెప్పిన తీరు భారత ఓటర్ల పరిపక్వతను మాత్రమే కాకుండా భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య పటిష్టతను చాటి చెప్పింది. స్వేచ్ఛ అనేది ప్రజాస్వామ్య జీవనాడి. దాన్ని అణిచివేసే ఏ ప్రయత్నమైనా నెగ్గలేదని చెప్పడానికి ఈ ఘటన ఉదాహరణగా నిలిచిపోయింది. అంతేకాదు, ఇది నేటి తరం నాయకులు గుర్తుంచుకోవాల్సిన జీవన సత్యం.